రక్తం ప్రవహిస్తుందట అది ఎంత దూరం అంటే గుర్రముల కళ్ళెము మట్టుకు అని రాయబడింది గుర్రముల కళ్ళెము మట్టుకు అంటే దాని అర్థం ఏందంటే గుర్రానికి కళ్ళెం ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది చెప్పండి గుర్రం మెడకు ఉంటుంది గుర్రంకి అనగా భూమికి గుర్రం యొక్క కళ్ళానికి ఎంత ఎత్తు ఉంటుందంటే దాదాపు 4 అడుగులు ఎత్తు ఉంటుంది ఒకవేళ ఆఫ్రికా గుర్రాలైతే 5 అడుగులు ఉంటాయి ఒకవేళ మనలాంటి సాదా సీదా గుర్రాలైతే 4 అడుగులు ఎత్తు ఉంటుంది కళ్ళానికి ఆ భూమికి ఈ గుర్రమ కళ్ళమ మట్టంత ఎత్తుకు అంటే 4 అడుగుల ఎత్తు ఇంటూ 200 మైళ్ళు రక్తము ఏరులై పారుతుందండి రక్తము ఏరులై పారుతుంది నాలుగు అడుగుల ఎత్తు రక్తము 200 మైళ్ళు ప్రవహించిందంటే అంటే దాదాపు మద్రాస్ పట్టణము కన్యాకుమారి అంత దూరం ఇది వాక్యము అబూత కల్పన కాదు ఇట్స్ నాట్ ఏ పారాబల్ స్టోరీస్ ఇట్స్ టు ద ట్రూ ఆఫ్ ద వర్డ్ విల్ బి డిక్లేర్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాక్యమైన దేవుడు చెప్తున్న సత్యము ఆయన ఈ రాత్రి నీతో నాతో చెప్తున్నాడు దేవుని ప్రేమ ఇక్కడ నిలబడి ఉన్నది ద్రాక్ష ఆయొక్క రక్తము గుర్రముల కళ్ళెమ మట్టుకు 4 అడుగుల ఎత్తు 200 మైళ్ళ దూరము ప్రవహిస్తే ఏ శరీరాన్ని తప్పించుకొని ఉంటాడా ప్రతి వాణి రక్తము అక్కడ ప్రవహిస్తుంది ఆ రోజు ఆ రక్తములో నీ రక్తం కలవకూడదని ప్రభు ఈ రాత్రి నిన్ను బతిమిలాడుతున్నాడు ఆ రక్తములో యవనస్తుల రక్తము కలగకూడదని ఈ రాత్రి నా హృదయంలో దేవుడు పెట్టిన భారం ఆ రక్తములో నీ రక్తము మిళితమై ఆ యొక్క గుర్రముల కళ్ళెమ మట్టుకు దూరం నీ రక్తము ఏరులై పారకూడదని నీ కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన యేసు ఇక్కడ నిలిచి ఉన్నాడు ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తం వల్ల పాపక్షమాపణ కలుగుతుంది ఆయన రక్తంతో కడగబడితే నీ రక్తం ఆ 200 మైళ్ళు పరిగెత్తకుండా ఆగుతుంది ఆయన రక్తంతో కడగబడితే నీ కారు ద్రాక్షల జీవితం మారిపోతుంది ఆయన రక్తంతో కడగబడితే ఈ కొడవలు పెట్టిన దేవుని దూత యొక్క ఉగ్రత చేతల నుంచి నీ జీవితం మారిపోతుంది సంఘము ఫలింపే చేతిలోకి వస్తుంది సంఘము రాకడ కొరకు ఎత్తబడే స్థితిలో ఉన్నది సంఘము నిద్ర వ్యవస్థలో కాదు అంత్య దినాల్లో ఉండాల్సిందే నిద్ర వ్యవస్థలో ఉంటే ఇంతకంటే భయంకరమైన శిక్ష ఇంకొకటి ఉండదు అందుకే ఆమోస గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం ద్రాక్ష పళ్ళు తొక్కేవారు వస్తారు ఒకరు కాదు ఇద్దరు కాదు దేవదూతలు దిగి వస్తారు నేను చెప్పాను కదా ఆరంభంలోనే ఒక దేవదూత ఇక్కడ సంచరిస్తుంది ఆ దేవదూత ఈ రాత్రి నిన్ను హెచ్చరిస్తుంది ఆ దేవదూత చేతిలో ఉన్న ఆ వాడి అయిన ఖడ్గము నీ మీద పడక మునిపే ఆ వాడి అయిన ఖడ్గము నీ భక్తిహీనత జీవితం మీద పడక మునిపే ఆ వాడి అయిన ఖడ్గము నీ బలహీనతల మీద పడి నిన్ను తెగ నరకకు మునిపే ఆ కొడవల చేతిలో నీ జీవితము తెగ నరకముడుకు మునిపే ఈ రాత్రి సంపూర్ణంగా యేసుకు నీ జీవితాన్ని ఇవ్వు ఈ రాత్రి నువ్వు అసంపూర్ణుడిగా ఉన్నావా నీ అసంపూర్ణమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వు ఒకవేళ అనేక సార్లు పాపంలో పడి చస్తూ బతుకుతూ కుక్క తన వాంతికి తిరిగినట్టు జీవితాన్ని జీవిస్తున్నావా తిరిగిన నీ జీవితాన్ని కాస్త యేసుకి ఇవ్వు ఈ రాత్రి ఒకవేళ ఉభయల మధ్య సంత చేయలేకుండా నీ జీవితం అంతా నిర్జీవంగా ఉందా నీ నిర్జీవమైన జీవితాన్ని జీవమగల యేసయ్య చేతికిచ్చి చూడు ఇంకా పాపమే నీ జీవిత చిరునామైనట్టే నీ పాపము చిరునామైన జీవితాన్ని క్రీస్తుకిచ్చి చూడు నీ చిరునామాన్ని మార్చగలడు ఏ స్థితిలో ఇక్కడ ఉన్నావో నాకు తెలియదు ఏ పరిస్థితుల్లో మిళితమై జీవిస్తున్నావో నాకు తెలియదు ఎక్కడి నుంచి తీసుకొచ్చి దేవుడిని నాటుకున్నాడో నీకే తెలుసు ఎక్కడ వరకు వ్యాపించావో నీకు తెలుసు ఎక్కడ నీకు బురుజు కట్టడో నీకు తెలుసు ఎందుకు కారు ద్రాక్షలు కాస్తున్నావో నీకే తెలుసు నీకు తెలియకుండా పోలేదు నీకు బోధ తెలుసు ప్రసంగం తెలుసు ఉపదేశం తెలుసు బట్ యు షల్ నాట్ లీవ్ ద ఎన్నెస్ ఆఫ్ ద సిన్ అంతర్ జీవితంలో దాచబడిన ఆ పాపాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నావు వదులు నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలబడి ఉన్నాడు ఆయన నీ కొరకు వ్యసనాక్రాంతుడుగా మార్చబడ్డాడు వ్యాధిగ్రస్తుడుగా మార్చబడ్డాడు సొగసు స్వరూపం లేకుండా కోల్పోయాడు ఆయన నీ కొరకై చూడనల్లని వానిగా మార్చబడ్డాడు ఆయన ఎడారిలో మలిచినటువంటి ఒక లేత మొక్కగా మలిచాడు నీ కొరకు భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన వ్రేలాడాడు అవమానించబడ్డాడు ఉమివేయబడ్డాడు నీ కొరకు నేరస్తుల్లో ఒకరిగా ఎంచబడ్డాడు నీ కొరకు పాపము చేయని యేసుక్రీస్తు ప్రభు ఆయన పాపముగా మార్చబడ్డాడు శాపము లేని యేసుక్రీస్తు ప్రభు శాపగ్రాహిగా మార్చబడ్డాడు నీ శిక్ష యావత్తు కొట్టివేయడానికి అపరాధాల చేత పాపముల చేత చచ్చిన నిన్ను మళ్ళా బతికించడానికి ఈ రాత్రి క్రీస్తు ఇక్కడ నిలబడి ఉంటే ఆయన రక్తాన్ని కాలదనుకొని వెళ్తావా
అని ప్రేమను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతావా? ఇవ్వగలవా నీ జీవితాన్ని? నేను చెప్పిన 28 కోట్ల రూపాయల హాస్పిటల్ కలిగిన డాక్టర్లు ఈరోజు పెద్ద లాక్ వేసి అక్కడ ఒక బోర్డు పెట్టారు, ఈ ఆస్తికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు కనుక ఇది తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు దీన్ని ఆక్రమించుకోవడం జరిగిందని రాశారు. ఎంత భయంకరమైన మాట! ఎవరి కొరకు ఆ మనుషుడు సంపాదించాడు? దేని కొరకు కలలుగన్నాడు? దేన్ని చేరుకోవాలని పరిగెత్తాడు? ఒక్క క్షణములో తన ముందు సౌదాలన్నీ, ఆశల సౌదాలన్నీ కుప్పగూలిపోయాయి. ఈ రాత్రి నీ జీవితం అనేకమైన కోటగోళ్ళు కట్టుంటావు. క్రీస్తు లేకుండా ప్రతి కట్టిన కోట కూడా ఆశల సౌదాలని కూలిపోతాయిరా బిడ్డ. నీ జీవితాన్ని రాత్రి దేవునికి ఇవ్వో. నీ బ్రతుకును మార్చగలడు. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. సంపూర్ణంగా ఈ రాత్రి నువ్వు క్రీస్తు రక్తంతో కడగబడి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఆ గుర్రముల కళ్ళెం మట్టుకు 200 మైళ్ళు ఈ రక్తము ప్రవహించక మునిపే నీ రక్తము ఆ యొక్క గుర్రము కళ్ళెము మట్టుకు ప్రవహించే రక్తములో మిళితము కాకముండిపోయే నీ హృదయాన్ని యేసుకి ఇవ్వు. రాత్రి నీ హృదయాన్ని యేసుకివ్వు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరూ లేరిలా నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరూ లేరిలా నీవే కదా నా దిక్కు. ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ప్రార్థించాలి. ప్రతి ఒక్కరు, వెనుకున్న వాళ్ళు, చివరిలో ఉన్నవాళ్ళు, ఆ చివరిలో నిలబడి ఉన్నవాళ్ళు, నువ్వు కారు ద్రాక్షాలు ఎందుకు కాస్తున్నావు? కారు ద్రాక్షాలు కారణం ఏంటో, నాటుకున్న విధానం ఎందుకో, వచ్చిన పరిస్థితి ఎందుకో, విడవబడిన జీవితం ఏంటో కాస్త ఒక్కసారి ఆలోచించు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరూ లేరిలా నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరూ లేరిలా నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా. నాశ నీవేనయ్యా నీవు లేక నేలేనయ్యా. నాశ నీవేనయ్యా నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ఈ రాత్రి నీవు యేసు క్రీస్తు రక్తముతో కడగబడాలి. ప్రతి బలహీనత ఒప్పుకొని విడిచిపెట్టాలి. యేసయ్యా నేను పాపినయ్యా, నన్ను రక్తముతో కడిగి శుద్ధీకరించయ్యా, నీవు లేని జీవితం నాకొద్దు. యేసయ్యా నీ రక్తముతో నా హృదయం కడగబడాలి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థించాలి. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగానను నడిపించు. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగానను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బతికి సజీవయాగం నేనవుతా. సాక్షిగా నీకై బతికి సజీవయాగం నేనవుతా. అనంత దాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా
నా జీవిత చుక్కని నీవే యేసయ్యా 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 అనంత జ్ఞాని యేసయ్యా ఒక్కసారి ఆకాశం చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ప్రభువును అడుగుదాం. ప్రభువా, నాలో ఉన్న కారు ద్రాక్షాలు ఏంటో నీకు తెలుసు, నా బ్రతుకేంటో నీకు తెలుసు, నా జీవితం ఎంత లోపభూయిష్టమైందో నీకు తెలుసు, నేనెంత బలహీనో కూడా నీకు తెలుసు. నన్ను నీ రక్తముతో కడిగి శుద్ధీకరించయ్యా, నా బ్రతుకును కాస్త మార్చేసయ్యా. కుక్క తన వాంతికి తిరిగినట్టు మమ్మార్లను తిరుగుతూనే బతుకుతున్నాను ప్రభువ, అటువంటి జీవితం నాకొద్దు, నీలాగా బ్రతకాలని ఆశిస్తున్నాను యేసయ్యా, నీలాగా జీవించాలని ఆశిస్తున్నాను, నీలాగా బ్రతకాలని నేను ఇష్టపడుతున్నాను యేసయ్యా. నన్ను ఒక్కసారి నీ కొరకే బతికించు.